हेलो हाय एवरीवन, वेलकम टू सनराइज अकाडमी हैदराबाद। नेनु मी नानी यादव, सनराइज इंट्रो डायरेक्टर एंड मैथमेटिक्स फैकल्टी। तेलंगाणा राष्ट्रंलो डीएससी नोटिफिकेशन मुंदु टेट नोटिफिकेशन उंटुंदा? एंदुकंटे दादापुगा 3 నుంచి 4 లక్షల మంది టెట్ క్వాలిఫై కాలేదు। ప్రతిసారి టెట్ నిర్వహించినప్పుడు 40 నుంచి 50 శాతం మంది మాత్రమే అభ్యర్థులు క్వాలిఫై అవుతున్నారు। మరి ఈ టెట్ నోటిఫికేషన్ కి మరి వచ్చే అవకాశం ఉందా మాస్టర్ అంటే 100% టెట్ నోటిఫికేషన్ వస్తుంది। మరి దీనికి టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే మనకు టెట్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా మనకు మార్చి 19వ తారీఖు లోపు టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయండి। ఎందుకంటే మనము గత ప్రభుత్వము 10 సంవత్సరాలలో ఒక్కసారి మాత్రమే టెట్ నిర్వహించడం జరిగింది। మరి ఈ ప్రభుత్వము ఖచ్చితంగా ప్రతి సంవత్సరము 2 సార్లు టెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది। మరి ఆ నిర్ణయాన్ని మరి ఇప్పుడు కొంచెము మాకు డిఎస్సి నోటిఫికేషన్ ముందు మాకొకసారి అవకాశం ఇస్తే మంచిగుండు అని అభ్యర్థులు చాలా మంది అభ్యర్థులు ఆస్పిరెంట్స్ కోరుతున్నారు। ప్రతి ఒక్కరు కూడా ఇది సీఎం చేతిలో సీఎం లో కూడా సీఎం దగ్గర కూడా ఫైల్ పోవడం జరిగింది। దాని మీద చర్చలు జరుగుతున్నాయి। అదే విధంగా నేను నా వంతుగా చాలా మంది విద్యార్థులతోని కూడా మరి తమ వేరు వేరు యూట్యూబ్ ఛానళ్ళలో కూడా ఎవరైతే వీడియోలు చేస్తున్నారో టెట్ కావాలని ప్రతి ఆస్పిరెంట్స్ కూడా టెట్ కావాలని కోరుతూనే ఉన్నారు। అంటే ఇక్కడ కొంతమంది కూడా ఉంటారండి ఇట్లా కూడా ఆల్రెడీ నేను టెట్ రాసినాం సార్ డిఎస్సి నే ఉండాలి సార్ అంటారు। ఓకే నేను కాదనను, కానీ ఇక్కడ మనకి ఏంటంటే కొంతమంది అభ్యర్థులైనా మనకు డిఎస్సి కి ఆ సమయము మనకి ఎక్కువ సమయమేలే గత ప్రభుత్వము 45 రోజులు 50 రోజుల లోపే ఎగ్జామ్ పెట్టడం జరిగింది। నోటిఫికేషన్ వస్తదాని క్లారిటీ ఉండకపోయేది, మరి ఎగ్జామ్ కూడా ఉంటదాని క్లారిటీ ఉండకపోయేది। కాబట్టి చాలా మంది అభ్యర్థులు ప్రైవేట్ వ్యవస్థలలో ప్రైవేట్ జాబులు చేసుకొని మరి అప్పుడు టెట్ కు పై ఎక్కువ మార్కులు సాధించలేని అభ్యర్థులు కూడా చాలా మంది ఉన్నారు। కావున ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ని అందరం కూడా కలిసి కట్టుగా అడిగేది ఏంటంటే మాకు టెట్ నోటిఫికేషన్ డిఎస్సి కి ముందు టెట్ ఇచ్చిన తర్వాతనే మరి ఈ డిఎస్సి నోట్ ఎగ్జామ్ పెట్టాలని మేము అందరం కూడా కోరుతున్నాము। నా వంతు కూడా ఖచ్చితంగా మీకు టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం 100% ఉంది। మరి నేను చాలా మంది కాంగ్రెస్ నాయకులకు కూడా గద ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఎమ్మెల్యేలకు కూడా నేను కలిసి కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ ఇవ్వండి సార్ అని కూడా చెప్పాను। మరి అదే విధంగా మీకు డెట్ నోటిఫికేషన్ 100% వస్తుంది। మరి మన డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ లో పేద విద్యార్థులు చాలా మంది హైదరాబాద్ లో సీనియర్ ఫ్యాకల్టీలచే మరి కోచింగ్ తీసుకోవాలని చాలా మంది అభ్యర్థులు ఎదురు చూస్తారు। కానీ హైదరాబాద్ కు వచ్చి కొంతమంది విద్యార్థులు మరి ప్రైవేట్ మాలాంటి ప్రైవేట్ వ్యవస్థలలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకోవాలంటే మనీ లేని విద్యార్థుల కోసం మన మన అద్దంకి దయాకరన్ గారు మరి భారీ ఎత్తున తెలుగు మీడియం విద్యార్థులకు మరి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు మరి HET విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది మరి హైదరాబాద్ లో। మరి ఈ హైదరాబాద్ లో ఉచిత కోచింగ్ అంటే ఆషామాష కాదు, సీనియర్ ఫ్యాకల్టీలచే మరి చెప్పిస్తున్నాడు మరి మన అద్దంకి దయాకరన్న। అంటే కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత మరి ఇప్పుడు హైదరాబాద్ లోనే ఎందుకు పెట్టాలని కూడా చాలా మంది విద్యార్థులు అడిగితే హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో సీనియర్ ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటారు, ఎందుకంటే అందరూ ఇక్కడ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో మరి తమ తమ 15,000 20,000 ఫీజులు కట్టి ఉంటారు కాబట్టి మరి ఆ విద్యార్థులకి ఎవరైతే ఫ్యాకల్టీ బోధించారో అదే ఫ్యాకల్టీ మా కోచింగ్ సెంటర్ లో అంటే ఈ ఉచిత కోచింగ్ సెంటర్ లో కూడా బోధిస్తున్నారు, బోధించడానికి అందుబాటులో ఉంటారు కాబట్టి మన అద్దంకి దయాకర్ సార్ గారు హైదరాబాద్ లోనే కోచింగ్ నిర్ణయించడం తీసుకున్నారు। తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం HET విద్యార్థులకు మరి స్పెషల్ గా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం స్పెషల్ బ్యాచ్ లేస్తూ మీరు డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు అదే విధంగా రివిజన్ టెస్ట్లు కూడా పెడుతున్నారు। మరి కాబట్టి మీరు ఎవరైనా విద్యార్థులు ఉంటే
మరి ఎస్జీటీకి ఎలిజిబుల్ ఉన్న ప్రతి విద్యార్థి లేదా టెట్ క్వాలిఫై కాని విద్యార్థులకు కూడా ఈ ఒక విద్య అనేది మీరు ఈ ఉచితంగా ఇచ్చే విద్యను వినియోగించుకోగలరని నేను ఒక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ఒకవేళ ఈ కోచింగ్ కు మీరు కావాలనుకుంటే మరి ఈ యొక్క 8/2/2024 వరకు రిజిస్ట్రేషన్ అవకాశం ఉంది. మరి తరగతుల ప్రారంభం 10వ తారీఖు నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఒక బ్యాచ్ కూడా స్టార్ట్ అయ్యింది 300 మందితోని. మరి సార్ని నేను గౌరవించడంతో సార్ని ఒక మాట అడిగడంతోనే మరొక బ్యాచ్ కూడా అవకాశం ఇచ్చాడు. మనకి తెలుసు నాగర్ లో మీరు రిజిస్ట్రేషన్ కోసం రానవసరం లేదు, ఓన్లీ ఈ కింద ఉన్న నెంబర్లకి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. అదే విధంగా ఇది ఎస్జీటీకి. మరి ఇంకొక స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయ్యింది. మరి ఈ స్కూల్ అసిస్టెంట్ కూడా ఏంటంటే ఓన్లీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్ స్టార్ట్ అయ్యింది. మరి మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు సేమ్ 10వ తారీఖున బ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్ బ్యాచ్ లో నీకు అడ్మిషన్ కావాలనుకుంటే నువ్వు ఈ నెంబర్ కి కాల్ చేసి మీరు ఎంట్రీ చేసుకోవచ్చు మీ యొక్క నెంబర్. మరి స్కూల్ అసిస్టెంట్ కు మాత్రము కేవలం 100 అడ్మిషన్స్ మాత్రమే కలవు. ఆల్రెడీ 25-30 అడ్మిషన్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరి ఓన్లీ 100 అడ్మిషన్స్ మాత్రమే, ఎందుకంటే వెన్యూ చిన్నగా ఉంది కాబట్టి. మరి ఈ స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్ కి ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మాత్రమే కలదు, మరి మిగతా సబ్జెక్టులు అంటే ఫ్యాకల్టీ అందుబాటులో లేరు కాబట్టి అతి త్వరలో ఫ్యాకల్టీని అందుబాటులోకి వస్తే వెంటనే మిగతా స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్ లో కూడా ప్రారంభించడం జరుగుతుంది. నెక్స్ట్ మరి ఈ అవకాశాన్ని ఈ ఉచితంగా ఇచ్చే విద్యను మీరందరూ కూడా వినియోగించుకొని మీకు ఒకవేళ అవసరం లేనట్లయితే ఈ వీడియోని మీ మిత్రులకి మరియు మీ ఫ్రెండ్స్ కి మీ యొక్క దగ్గర ఉన్న వాట్సాప్ గ్రూపులలో షేర్ చేస్తారని కోరుతూ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.